ఓకే. సో ఇప్పుడు మీరు హీరోగా చేస్తూ మీకు ఆపోజిట్ ఈ యాక్టర్ నాకు విలన్ గా యాక్ట్ చేయాలి నా లైక్ ఫేస్ టు ఫేస్ ఒకరిని మీరు పిక్ చేసుకుంటారంటే హూ ఇట్ వుడ్ బి? జిల్ ఒక డైలాగ్ ఉంది, జిల్ ఇంటర్వెల్ డైలాగ్, నన్ను కొట్టాలంటే నా అంత ఎత్తు బరువు ఉంటే సరిపోదు, అవతలడు కూడా నేనే ఉంటాను. హాయ్ సార్. హాయ్. నాది మన తెలుగు ట్రోల్స్ మీమ్ పేజ్. మీమర్స్ పైన మీ ఒపీనియన్ అంటే మీరు డైలీ లైఫ్లో మీమ్స్ చూస్తుంటారా? సేమ్ క్వశ్చన్ మీకు కూడా మేడం. నేను ఎక్కువ చూడమ్మా, బట్ విన్నాను మీ గురించి. మీతో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. మేడం మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు మీమ్స్? ఐ కీప్ ఎంజాయింగ్ ఇట్. నేను మీమ్స్ అని తర్వాత మా కజిన్స్తో షేర్ చేసుకోవడం, ఖచ్చితంగా ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడం. యు గైస్ కీప్ ఇన్స్టాగ్రామ్ యాక్టివ్. ట్రోల్స్ వస్తే మీరు ఎలా పాజిటివ్గా తీసుకుంటున్నారు? లైక్ ఎందుకంటే పాజిటివ్ మీమ్స్ వచ్చినప్పుడు ట్రోల్స్ కూడా కొన్ని వస్తూ ఉంటాయి కదా సోషల్ మీడియాలో, అవి ఎలా మీరు పాజిటివ్గా తీసుకుంటారు? ట్రోల్స్ బేసిక్గా ఇనిషియలీ నాకు తెలియలేదు ఎలా హ్యాండిల్ చేయాలో. ఇప్పుడు అనుకునే వాళ్ళు అనుకునేంత అని వదిలేశాను. సో మీ అదే చెప్తున్నా, అంటిల్ అది ఓవర్ బోర్డ్ అవ్వనంత వరకు ఫన్నీగానే ఇష్టంగానే ఉంటాయి. వన్స్ ఇట్ క్రాసెస్ మీకు కూడా తెలుసు, మేము కూడా మనుషులమేగా. మిమ్మల్ని నేను ఒక పర్మిషన్ తీసుకుందాం అనుకుంటున్నా మేడం. ఓకే, దేని మీరు ఇస్తారా పర్మిషన్? అంటే మీకు గుడి కడదాం అనుకుంటున్నా. అది అది పాలరాయితో కడితే బాగుంటుందా ఇటుకరాయితో కడితే బాగుంటుందా అని. అంటే పాలరాయి ఇటుకరాయి కాదు, బంగారంతో కట్టినప్పుడు. మేడం హాయ్, నా పేరు యోగానంద. మా పేజ్ నేమ్ పక్కకి వెళ్ళి ఆడుకోమ్మా. ఏమా? పక్కకి వెళ్ళి ఆడుకోమ్మా. పేజ్ నేమ్ పక్కకి వెళ్ళి ఆడుకోమ్మా. పక్కకి వెళ్ళి ఆడుకోమ్మా. అన్నా మీ కాలేజ్ డేస్లో ఏదైనా లవ్ స్టోరీ ఉందా? కాలేజ్ డేస్లో అయినా ఇప్పుడు ఎందుకులేమ్మా? హాయ్ అన్నా, మై నేమ్ ఇస్ మహేష్. సో ఇక్కడ మీమర్స్ ఉన్నారు కాబట్టి మా మీమ్ గాడ్ బ్రహ్మి గారి గురించి ఒక్క మాటలో ఏమైనా చెప్పాలంటే, బ్రహ్మి గారు ఈజ్ అ వెరీ గుడ్ ఆర్టిస్ట్ అండ్ ఆయన ఈజ్ అ వెరీ సీనియర్ ఆర్టిస్ట్. డెఫినెట్గా ఆయన స్క్రీన్ మీదకి వస్తేనే నవ్వులు అట్లా వెళ్ళజల్తాయి. సో ఆయనతో ఏమైనా స్పెషల్ మూమెంట్ ఉంటే షేర్ చేసుకుంటారు? మా స్పెషల్ మూమెంట్ అంటే లౌక్యం టైంలో చాలా హ్యాడ్ ఎ వెరీ ఫన్. ఎందుకంటే ఆయనతో నేను అందుముందు కొన్ని సినిమాలు చేశాను, బట్ లౌక్యం ఈస్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ టు వర్క్ విత్ హిమ్. అండ్ ఆయన చేసేటప్పుడు ఆటోమేటిక్గా ఆపోజిట్ ఆర్టిస్ట్ ఆటోమేటిక్గా నవ్వు వచ్చేస్తుంది. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు డూ విత్ హిమ్, బట్ ఆయన చేసేటప్పుడు చాలా కంపోజ్డ్గా ఇట్లా చేయం అట్లా చేయం చాలా సజెషన్స్ ఇచ్చారు. ఇట్స్ కేమ్ నాట్ వెరీ వెల్, ఐ ఎంజాయ్డ్ వర్క్ విత్ హిమ్ అన్నమాట. హాయ్ అన్నా. హాయ్. మీరు ఈ స్టోరీ విన్న తర్వాత అరే ఈ సినిమా ఖచ్చితంగా నేనే చేయాలి అని అనిపించిన పాయింట్ ఏమైనా ఉందా? అంటే బేసిక్గా నాకు ఫస్ట్ స్టోరీ వినిపించినప్పుడు నాకు ఆ బాండింగ్ బాగా నచ్చింది, బ్రదర్స్ బాండింగ్ నచ్చింది, ఎమోషన్స్ బాగా నచ్చినాయి. అంటే కథ విన్నప్పుడు నాకు ఆ సీన్స్ వినేటప్పుడు నాకు ఫీల్ క్రియేట్ అయింది బేసిక్లీ, దట్స్ వై ఐ యాక్సెప్టెడ్ దిస్ మూవీ. హాయ్ గోపజిత్ అన్నా. హాయ్. ఈ రామమాన మూవీకి వెళ్ళాలంటే ఆడియన్స్కి మీరేం చెప్తారు? ఈ మూవీకి వెళ్ళండి మీరు, ఇది నచ్చుతుంది మీకంటే మీరేం చెప్తారు? ఈ సినిమాకి వెళ్ళాలంటే ఏం చెప్పాలి ఆడియన్స్కి? ఏం చెప్తారు మీరు? ఆడియన్స్ డెఫినెట్గా ఈ సమ్మర్లో మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఒక పక్క కమర్షియల్గా మంచి సాంగ్స్ మంచి ఫైట్స్ కూర్చున్న 2-2.5 hours డెఫినెట్లీ యూ పీపుల్ విల్ ఎంగేజ్ విత్ దట్ మూవీ, నో డౌట్. రిలీజ్ ఈవెంట్కి ప్రభాస్ అన్న వచ్చే ఛాన్సే ఉన్నాయి తెలియదు, అదే ప్రొడ్యూసర్సే మాట్లాడుతున్నారు ఇంకా తెలియదు ఏంటనేది.